హాయ్ హలో అండి. ఈరోజు మనము చికెన్ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో తయారీ విధానం చూద్దామండి. చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుందామండి. ముక్కలు చాలా చిన్నవిగా కట్ చేసుకుంటే చికెన్ పచ్చడికి చాలా బాగుంటుంది. అందులోనే మనము కాస్తంత ఆయిల్, కొంచెం పసుపు, కాస్తంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవరు అలా పక్కన పెట్టేసుకున్నామంటే ఉప్పు కాస్త ముక్కలకు పట్టేసి మనకు పచ్చళ్ళలో టేస్ట్ చాలా బాగా ఉంటుంది. తర్వాత అందులో కావాల్సిన మసాలా దినుసులను అయితే మనము దోరగా ఏంపేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. స్లో మంట మీదనే మసాలా దినుసులు అయితే వేడి చేసుకోవాలండి. అలా అయితేనే మసాలా పర్ఫెక్ట్గా రుచిగా కుదురుతుంది. మనం రెడీగా పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వాటర్ లేకుండా, వాటర్ యూజ్ చేయకుండానే మనము స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందామండి. చికెన్లో వచ్చే వాటర్ తోటే ముక్కలు అయితే చాలా బాగా ఫ్రై అయిపోతాయి. ముక్కలు కూడా మంచిగా గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలరు ఎర్రగా వచ్చేంత వరకు ముక్కలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్లనే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందులోనే మనము సరిపడంత అల్లం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో మనం సరిపడంత కారపొడిని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడంత మీ టేస్ట్కి తగ్గట్టు కారపొడిని అయితే వేసేసుకోండి. నేను నాకు మేము కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసాను. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని చికెన్ అయితే మంచిగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని అయితే మనము ఒక గాజు గ్లాస్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలలైనా పాడవకుండా ఉంటుంది. ఇది కలిపేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మనము తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చివరగా ఒక 2-3 గంటల తర్వాత ఒక 2 నిమ్మకాయ ముక్కలను రసం పిండేసుకోవాలండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా నిమ్మరసాన్ని మాత్రం పిండుకోవాలి. రుచి కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.